స్వస్థతలెన్నో చేశాడు, దేవుని కోసం చెప్పాడు, పాపుల మధ్య ఉండి పరిచారమే అతడు చేశాడు. దేవుని పిల్లలమన్నాడు, తనకందరు తమ్ముళ్ళన్నాడు, ప్రతి వారిని ప్రేమించాలనే దైవ ప్రేమే అతడు చూపాడు. రాజుగా చేస్తానంటే పరిచారమే చేస్తానన్నాడు, పరిచారం చేయుటకే పదవసరమే లేదన్నాడు. పన్నే చెల్లించాడు, ప్రేమతోనే మార్చేశాడు. అతడే అతడే మార్గదర్శి, ఆ మార్గంలో నడిచాడు మహాత్మా గాంధీ. మద్యపానాన్ని నిషేధించింది గాంధీ, అయితే ఆ గాంధీ బొమ్మను ప్రాంతీ కోసం నోటుగా ఇస్తే గాంధీని గౌరవించారా, ఆ మహాత్ముని ధిక్కరించారా. సవరించాలి చట్టాలనే కాదు, సరిచెయ్యాలి మనుషులనే నేడు. సరిచేసిందా ఈ చట్టం, చంపుటకా ఈ సెక్షన్? హంతకులంతా చేస్తున్నది అదే పని, ఈ చట్టం తన పని చేస్తున్నది అదే పని. ఒక్కై వంగనిది ఆనైతే వంగునా, దేవుని జ్ఞానం లేకుంటే ఈ మనిషే లొంగునా. దేవుని కోసం ప్రకటిస్తే చెడిపోతుందా ఈ లోకం, యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆయుధులు, తప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆయుధులు. బోలో సమైక్య ప్రజలకి, దేశ రాజ్యాంగానికి.